మనం పోయిన సంవత్సరం మిరప వేసినాము అందులో పురుగు పడి వచ్చిన పూత వచ్చినట్టు కిందకి రాలిపోతుంటే మేము అన్నాము మాకు ఎందుకు ఈ పైర రాదు కదా ఎంత మందు కొట్టినా ఈ పురుగు ఆగటం లేదు ఎందుకు ఇది గుంట్లైతే కన్నపోయినా వాట్లని చెడపాలని నా భర్త మా వాళ్ళ అన్నప్పుడు నిని సాకయ్య దగ్గర అభిషేకం చేసిన తైలం పట్టకెళ్ళి అక్కడ ఆ చేన్లో మోకాలతో ప్రార్థన చేసి అయ్యవారిని తలుచుకొని దేవుని తలుచుకొని అక్కడ చల్లాను అప్పుడు మళ్ళా నిను సల్లి వలసకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేసుకొని మరి నిను వాక్యం పెట్టుకున్నాడు యూట్యూబ్ లో అప్పుడు అయ్యవారు నాతో మాట్లాడు అమ్మా నీ ప్రార్థన దేవుడు విన్నాడు నీ పంట ఫలాన్ని దేవుడు దీవిస్తాడు నీ గర్భ ఫలాన్ని దేవుడు దీవిస్తాడు నువ్వు ఎంతైతే అనుకున్నావో అంతకు అంత నువ్వు పెట్టుబడి పెట్టినంత అంతకు అంత ఇంకెక్కవనే దేవుడు నీకు ఇస్తాడని చెప్పాడు అలాగే నాకు ఆయన చెప్పినట్టుగా నాకు పంట సమృద్ధిగా వచ్చింది అలాగే నాకు 24 సంవత్సరాలు నేను ఎంతో బాధపడ్డా నా శరీరం నుండి అప్పుడు దేవుని ప్రార్థించినప్పుడు ఇశాకయ్య నాతో మాట్లాడాడు అమ్మా నువ్వు ఎన్నేళ్ల నుండి ఈ బాధతో దుఃఖిస్తావు కదా నిన్ను ఎవరు సంతోషపరచడు నీకు దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు బాగా అవుతావని చెప్పాడు మరి నా బిడ్డ నామలో ఉన్న దేవుడు మరి కృప చూపాడు అయ్యవారు చెప్పినట్టుగా నాకు క్షేమంగా దొరికింది దేవా దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను।